దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు పనిచేయాలని కర్ణాటక మాజీ ఎంపీ నలిన్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, భాజపా గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు అన్నారు. దేశ ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్న సేవా పక్షోత్సవాలు భాగంగా జీవీఎంసీ 75వ వార్డులో బీజేపీ ఎస్సీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ ములకలపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్, ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ ప్రధానిగా ఆయన దేశానికి అందిస్తున్న సేవలు విలకట్టలేనివని అన్నారు. అన్ని రంగాల్లోనూ దేశాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్న మోదీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా పనిచేయాలని సూచించారు. మెడికవర్ హాస్పిటల్ వారి శిబిరం ద్వారా పేదలకు ఉచితంగా అనేక వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నరేంద్ర మోడీ సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పెద్దగంటియాడలో మన ములకలపల్లి ప్రకాష్ యొక్క ఆధ్వర్యంలో, అలాగే మన మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్, అలాగే ఉచితంగా అందరికి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి మనకి అనుకోకుండా ముఖ్య అతిథిగా నల్లి కుమార్ కట్టిల్ గారు, కర్ణాటక రాష్ట్ర మాజీ అధ్యక్షులు, అలాగే ఆ ప్రాంతం నుంచి 3 సార్లు మ్యాంగ్లూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన రావటం విశాఖపట్నం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క క్యాంపు కూడా రావటం జరిగింది. ఆయన రావటం మనందరికీ కూడా అదృష్టంగా భావిస్తాను. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం యొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన ఒరిస్సా రావటం జరిగింది. పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అనేక మంది పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తూ అనేక మంది పార్టీలో చేరుతున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు 74వ జన్మదిన సందర్భంగా ఈ రోజు మెడా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. భారతదేశంలోనే గర్వించదగ్గ ప్రధానమంత్రి ఆయనకి జన్మదిన సందర్భంగా ఈ రోజు మేము మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, నా జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సేవా కార్యక్రమాలు చేయాలి. అది కూడా సెప్టెంబర్ 17 నుండి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు. ఎందుకంటే ఆయనకి కేక్ కటింగ్ అలాంటివి ఇష్టం ఉండదు. సేవా కార్యక్రమం చేయండి, పేదలకు చీరలు పంచండి, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఐ క్యాంపులు కానీ అదే విధంగా సేవా కార్యక్రమాలు చేయండి, మొక్కలు నాటడం కానీ అటువంటివి ఆయనకి ఇష్టం. సో దాంట్లో భాగంగానే ఈ రోజు 22వ తేదీ ఆదివారం నాడు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్ణయించడం జరిగింది. మోడీ గారికి ఇష్టం ఒకటే చెప్పుకోవాలి, కరోనా టైంలో కరోనా టైంలో ఈ రోజు మనం విధంగా బతుకున్నాం అంటే కారణం ఆయన. ఎందుకంటే కరోనా వేసుకోవాలంటే చాలా మంది భయపడుతుండేవారు వ్యాక్సిన్ వేసుకున్న టైంలో. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఎక్కడ చచ్చిపోతామని భయపడేవారు. కానీ ఫస్ట్ వ్యాక్సిన్ మోడీ గారు వేసుకోవడం జరిగింది. వేసుకుని ఆయన సోషల్ మీడియాలోని పెట్టడం జరిగింది, ఫేస్బుక్ లాట్లో. అప్పుడు జనాలు అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ వేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు అపోహలు ఎక్కువగా ఉండి వ్యాక్సిన్ వేసుకుంటే ఎక్కడ చచ్చిపోతామని చెప్పేసి. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్ల ఈ రోజు చాలా దేశాల్లో కరోనా టైంలో మనం ఆదర్శప్రాయంగా నిలిచాం. సో అలాంటి వ్యక్తి ఆ రోజు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం జరుపుకోవడం భారతదేశం ప్రజలందరూ మనం ఎంతగానో గర్వధైర్యం ఇస్తాం. ఎందుకంటే అలాంటి వ్యక్తి 100 ఏళ్ళు 6 ఏళ్ళతో ఉండాలని చెప్పేసి ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు పెట్టి